నేను డాక్టర్ పవన్. నేను ఫాదర్ అంటే సీనియర్ ఆర్థోలాజిస్ట్. ఈరోజు మనము సంతోష్ నగర్ బ్రాంచ్ లో ఉన్నామంటే సంతోష్ నగర్ ఫాదర్ అంటే బ్రాంచ్ లో ఉన్నాము. ఈరోజు నేను డీటెయిల్స్ డీటెయిల్స్ అంటే ఏంటి, దాన్ని పని ఏంటి, అసలు ఎందుకు వాడాలనేది నీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఎప్పుడైనా క్లిప్పులు ట్రీట్మెంట్ చేయించుకుంటున్నప్పుడు అంటే బ్రేసెస్ ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు ఈ బోన్ అనే దాన్ని డీమినరలైజ్ చేసుకొని పన్నుని కదల్చడం జరుగుతుంది. అంటే మనం ఒక ఐరన్ రాడ్ని వేడి చేస్తే ఎట్లా అయితే మెత్తగా ఉంటుందో ఈ బోన్ కూడా ఎప్పుడైనా ప్రెషర్ పెడితే కాస్త మెత్తగా అవుతుంది, అది మైక్రోస్కోపిక్ అని. సో మనం క్లిప్పులు ట్రీట్మెంట్ చేసేటప్పుడు కూడా మనము మైల్డ్ గా ప్రెషర్ పెట్టుకొని ఆ బోన్ ని డీమినరలైజ్ చేసుకొని అంటే కాస్త మైక్రోస్కోపిక్ అని మెత్తగా చేసుకొని ఈ పన్నుని జరపడం జరుగుతుంది. ఆ క్లిప్పులు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా మనకు ఆ బోన్ గట్టిపడడానికి మనకు 8 మంత్స్ పడుతుందండి. ఆ 8 మంత్స్ వరకు మనం కరెక్ట్ చేసిన 2 పొజిషన్స్ ని హోల్డ్ చేసి ఉంచాలి. దానికే మనకు ఈ రెటీనా అనే తీసి పెట్టే ప్లేట్ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్క పేషెంట్ వాడాల్సి ఉంటుంది, 8 మంత్స్ వాడాల్సి ఉంటుంది, 24 అవర్స్ అనే వాడాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ రెటీనాస్ అనేటివి 3 రకాలుగా ఉంటాయి. ఒకటి తీసి పెట్టే ప్లేట్, రెండోది మనం పళ్ళ వెనుక నుంచి పెట్టుకుంటామా ఏమో దాన్ని ఫిక్స్డ్ రిటైనర్స్ అంటారు. ఇంకో చివరిది అది ట్రాన్స్పరెంట్, అసలు కనిపించదు అనమాట, ఒక ట్రైల్ అది వస్తుంది, అది పైనకి కిందకి వస్తుంది, అది కూడా వాడుకోవచ్చు. ఈ రిటైనర్స్ అనేది ఒకవేళ తీసి పెట్టే ప్లేట్ మాకు వద్దండి, అసలు రిటైనర్ కనిపించకూడదు అనుకుంటే వెనుక భాగం నుంచి పెట్టుకోవచ్చు. ఆ ట్రాన్స్పరెంట్ రిటైనర్స్ అనేది కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఈ అన్ని రిటైనర్స్ మన పాత గంటలో అవైలబిలిటీ ఉంటుంది. ఆ రిటైనర్స్ అనేది ఎలా పెట్టుకోవాలో అవి ఎలా తీయాలో అనేది మీకు ఈ పేషెంట్ మీకు చూపిస్తారు. పెట్టు మళ్ళీ పెట్టు. అంత ఈజీగా ఎవరైనా ఈ రిటైనర్స్ ని తీయచ్చు పెట్టచ్చు. రిటైనర్స్ మనము ఈ బ్రేసెస్ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇంకా 8 నెలలు వాడాలా అని చాలా మంది కంగారు పెడతారు. అది కంగారు పడాల్సిన అవసరం లేదండి, అది యూజ్ చేయడం చాలా సులభం. మనం స్పెక్స్ కలర్ కూడా ఎట్లా యూజ్ చేస్తామో అట్లాగే ఇది కూడా మనం తీసుకోవచ్చు పెట్టుకోవచ్చు, అవసరం లేనప్పుడు తీసేయచ్చు, అవసరం ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు. కానీ మనము 24 అవర్స్ అనే వాడాలి. మనకి ఎప్పుడన్నా అర్జెంట్గా ఏదైనా అవసరం ఉందనుకోండి, ఏదైనా ఫంక్షన్స్ వెళ్తున్నాం అట్లాంటి టైంలో తీసుకోవచ్చు. మనకు ఈ ఆల్ టైప్స్ ఆఫ్ రిటైనర్స్ అనేది ఈ మన పాత దంటల్లో అవైలబిలిటీ ఉందండి. మీకు ఏదైనా ఈ రిటైనర్స్ గురించి మీకు రిటైనర్స్ పాడైనా కొత్త రిటైనర్స్ తీసుకోవాలన్నా కానీ మీరు ఈ పార్ట్ దంటల్లో క్లినిక్ అపాయింట్మెంట్ తీసుకుంటే వాళ్ళు ఆర్థోలాజిస్ట్ లో మీకు కన్సల్టేషన్స్ ఇప్పిస్తారు. వాళ్ళు మీకు కరెక్ట్ ప్రాపర్ ఏ రిటైన్ ఇవ్వాలో మీకు కావాల్సిన రిటైనర్ మీ ఫైనాన్షియబిలిటీ బట్టి వాళ్ళు మీకు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.